హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని సిన్హా వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి మీ అందరికీ నేను చేసిన షాపింగ్ చూపించుకుందానండి. అండ్ సంక్రాంతి షాపింగ్ అయిపోయిందా అందరికీ? సో అయిపోయి ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. అండ్ నేనేం షాప్ చేశాను ఏంటి అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అండ్ సారీస్ కలెక్షన్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ నేను తీసుకున్న అన్నీ కూడా కేరళంలో తీసుకున్నాను. అండ్ మంచి ప్రైజెస్ అండ్ మంచి డీల్స్లో ఉన్నాయి అన్నీ కూడా. అండ్ నాకు చాలా రీజనబుల్ ప్రైజెస్లో వచ్చాయి అనిపించాయి. అండ్ అవన్నీ కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. ఎంతో కొంత యూజ్ అయితే ఉంటుంది కదా మీకు కూడాని. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ ఎంజాయ్ ద వీడియో. సో నా ఫస్ట్ సారీ వచ్చేసరికి ఇది. అండ్ ఇది వచ్చేసరికి మంచి పర్పుల్ కలర్ అండ్ రౌండ్ పుటాస్ ఇప్పుడు ఫ్యాషన్ కదా. సో ఇది తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసరికి ఫుల్ సారీ అంతా కూడా రౌండ్ బుటాస్ వస్తుంది. అండ్ కింద అంచు చూసారా, మంచి గ్రే కలర్ అండ్ గోల్డ్ ఫినిష్ అండ్ సిల్వర్ ఫినిష్తో వచ్చింది జరీ అంచు. అండ్ చాలా బాగుందండి, రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే పళ్ళు. పళ్ళు వచ్చేసరికి ఏంటంటే మనకి డిఫరెంట్గా పింక్ కలర్ ఇచ్చారు పళ్ళు అన్నది. సో అది మీతో షేర్ చేస్తాను ఇప్పుడు చూడండి. శారీ ఓవరాల్గా మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. అండ్ పైన కింద మాత్రం ఇలా బార్డర్ సిల్వర్ కలర్లో వచ్చాయి. సో చూసారు కదా ఎంత బాగుందో. సో పళ్ళు వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ కలర్లో ఉంటుంది. చూసారు కదా, ఇది ఒక మంచి పింక్ బార్డర్. సో ఈ రెండు కలర్ కాంబినేషన్ విత్ సిల్వర్ బార్డర్ ఆసమ్గా అనిపించింది నాకైతే. చాలా రేర్ కాంబినేషన్స్లో ఇలా ఉంటుందండి, చాలా రేర్గా ఉంటుంది ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా. సో అందుకనే వెంటనే అయితే తీసేసుకున్నాను. అండ్ ఈ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది నాకు. సో అందుకనే తీసుకున్నాను. చాలా డిజైనర్ వేర్లో అనిపించింది నాకు ఎందుకో ఈ రెండు కలర్ కాంబినేషన్స్ చూసి. చూసారు కదా బాగుంది కదా చాలా. సో నా ఫస్ట్ సారీ వచ్చేసరికి ఇది. సో నా నెక్స్ట్ సారీ వచ్చేసరికి ఇది. ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్ అండి. ఇది కూడా రౌండ్ బుటాస్ వచ్చాయి. అండ్ ఇది వచ్చేసరికి పెద్ద వచ్చాయి. అండ్ పికాక్ అండ్ ఫ్లవర్స్ డిజైన్స్తో వచ్చాయండి, చాలా బాగుంది. అండ్ కిందన వచ్చేసరికి మనకి యెల్లో కలర్తో టాసిల్స్లా వచ్చాయి. అండ్ దీని కాంబినేషన్గా మనకి డార్క్ కలర్ బార్డర్ ఒకటి ఇచ్చారు. అండ్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా శారీ చాలా బాగున్నాయండి. చాలా రేర్గా వచ్చే కాంబినేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇందులోనే. చూసారు కదా, లైట్ గ్రీన్ విత్ డార్క్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే గోల్డ్ కలర్ జరీ వచ్చింది. అండ్ బయట వచ్చేసరికి కూడా మనకి సేమ్ అలాగే గోల్డ్ కలర్లో వచ్చింది. సో దీనికి వచ్చేసరికి ఏంటంటే రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి. సో అది కొంచెం ఇదిగా ఉంది. అండ్ మనం కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనం కొంచెం డిఫరెంట్గా దీనికి డార్క్ కలర్ కానీ లేకపోతే గోల్డ్ కలర్ కానీ లేకపోతే పింక్ కాంబినేషన్లో కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది శారీ మొత్తం కూడా. అలా కట్టుకుంటే చాలా డిజైనర్గా శారీలా అనిపిస్తూ ఉంటుంది. అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి చెప్పాను కదా, లైట్ గ్రీన్ విత్ డార్క్ కలర్ కాంబినేషన్తో ఉంది. విత్ గోల్డ్ బార్డర్ వచ్చింది. అండ్ గోల్డ్ పళ్ళు వచ్చింది. సో యెల్లో కలర్ వచ్చింది. సో అన్నీ కూడా ఆసమ్ కలర్స్ ఉన్నాయి శారీ మొత్తం కూడా. చాలా బాగుంటుంది. అండ్ కట్టుకున్నప్పుడు చెప్పాను కదా, విత్ పింక్ బ్లౌజ్ కానీ లేకపోతే గోల్డ్ కలర్ కానీ డిఫరెంట్ కలర్ వేసుకోవాలి. సేమ్ అదే ప్యాటర్న్ వేసుకుంటే బాగోదు. సో డిఫరెంట్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో మనం యెల్లో కూడా ట్రై చేయొచ్చు, ఎందుకంటే కింద యెల్లో డెజల్స్ వచ్చాయి కాబట్టి యెల్లో అన్న వేసుకోవచ్చు, డార్క్ కలర్ అన్న వేసుకోవచ్చు, ఏదన్నా వేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ అనేది. సో నేను ఒకసారి వచ్చేసరికి ఇది. అండ్ ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ వెరీ వెరీ రీజనబుల్ అండ్ చాలా తక్కువ వచ్చింది నాకు ఇది. సో చాలా బాగుంది ఇది. నాకు ఇది ఆల్మోస్ట్ 700 పడింది. సో చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ప్రైస్ బట్టి చూస్తే ఇది చాలా ఎక్కువ అని అనిపించవచ్చు నాకు. సో ఇది నా నెక్స్ట్. సో నా థర్డ్ సారీ వచ్చేసరికి ఇది. ఇది వచ్చేసరికి మంచి మనకి సిమెంట్ కలర్ అంటారు కదా, గ్రే సిమెంట్ ఎనీథింగ్ ఎల్స్. సో ఆ కలర్లో ఉంటుంది. అండ్ ఇది కొంచెం పెద్దవాళ్ళకైతే బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే చందేరి సిల్క్స్ అండి. అండ్ విత్ గోల్డ్ బార్డర్ వచ్చింది. అండ్ గోల్డ్ కలర్ బుటాస్ కూడా వచ్చాయి చూడండి. మ్యాంగో డిజైన్ అంటారు కదా, మ్యాంగో డిజైన్. సో అది వచ్చింది మొత్తం శారీ మొత్తం ఓవరాల్గా ఇలాగే ఉంది. మన కింద బార్డర్ వచ్చేసరికి ఏంటంటే గోల్డ్ కలర్ జరీతో ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మంచి సిల్వర్ కలర్ అండి, సారీ మంచి గ్రే కలర్.
అండ్ పళ్ళు వచ్చేసరికి ఏంటంటే కొంచెం రిచ్గా ఉంది పళ్ళు చూసారు కదా గోల్డ్ కలర్ వచ్చింది అండ్ చాలా రిచ్గా ఉంటుంది అండ్ పార్టీస్కి వాటికి చాలా బాగుంటుంది కొంచెం పెద్దవాళ్ళకి అయితే చాలా బాగుంటుంది అనిపించింది నాకు సో ఇది సో ఈ రెండు కలర్ కాంబినేషన్ కూడా ఇది కూడా చాలా బాగుంది కదా అండ్ బ్లౌజ్ కూడా సేమ్ అలాగే వచ్చిందండి డిఫరెంట్గా ఉంది గ్రే కలర్ కాకుండా కొంచెం మనకి ఇది ఒక కాఫీ టైప్ కలర్లో వచ్చింది కొంచెం బ్రౌనిష్ షేడ్లో వచ్చింది కలర్ సో డిఫరెంట్గా అనిపిస్తుంది బ్లౌజ్ వేరేగా వచ్చడంతో బ్లౌజ్ కూడా సో ఇది శారీ ఓవరాల్గానే అండ్ పైన కింద కూడా సేమ్ బార్డర్స్ వచ్చాయండి ఇలాగా సో చూసారు కదా శారీ ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసరికి ఇది సారీ వచ్చేసరికి ఇదండి ఇది వచ్చేసరికి మంచి సీ గ్రీన్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది మొత్తం కూడా అండ్ కింద బార్డర్ చూసారా జరీ బార్డర్ వచ్చింది దీనికి సిల్వర్ కలర్తో అండ్ ఇది చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుందండి అందుకనే తీసుకున్నాము మెయిన్ అండ్ ఇది సింపుల్గా ఉంది కానీ కట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసరికి కూడా దీని పళ్ళు వచ్చేసరికి మనకి సింపుల్గానే వచ్చింది ఇలాగా ప్రింట్లోని సో ఇలా స్ట్రైప్స్లా వచ్చాయండి సో ఇది ఓవరాల్గా అయితే లుక్ ఇలా వస్తుంది మొత్తం శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా దీనికి కాంట్రాస్ట్ వచ్చిందండి చాలా బాగుంటుంది కుట్టించుకుంటే అండ్ కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది అండ్ ఓవరాల్గా అయితే శారీ ఇలా ఉంటుంది అండ్ పైన కింద కూడా మనకి సేమ్ బార్డర్స్ వచ్చాయి అండ్ ఈక్వలెంట్గా ఉన్నాయి బార్డర్స్ రెండు కూడాని అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా విత్ పర్పుల్లో వచ్చింది సీ గ్రీన్ కలర్ తోటి అండ్ చాలా బాగుంది లుక్ అయితే చాలా బాగుంటుంది చూడండి సో మీకు మేబీ కెమెరాలో డిఫరెంట్ కలర్ కనిపిస్తుందేమో కానీ బట్ ఇది వచ్చేసరికి మంచి సీ గ్రీన్ కలర్ అండి చాలా అవసరంగా అనిపిస్తుంది చాలా బాగుంది కూడా అండ్ చాలా లైట్ వెయిట్లో ఉంది శారీ మొత్తం కూడా అసలు వెయిటే లేదు మనం కట్టుకుంటే కూడా చాలా అసలు శారీ కట్టుకున్నట్టే అనిపించదు అండ్ చాలామందికి శారీ క్యారీ చేయడం కానీ లేకపోతే శారీ కట్టుకోవడం కానీ ఇవన్నీ రాని వాళ్ళకి ఇలాంటి శారీస్ చాలా పర్ఫెక్ట్ అని చెప్పచ్చండి చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అలాగే కట్టుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు మనం సో మనలాంటి వాళ్ళకైతే ఇలాంటివి చాలా బాగుంటాయి అండ్ ఎక్కువసేపు శారీతో ఉండలేము కాబట్టి ఇలాంటివి ప్రిఫర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాంటివి ఏంటంటే కొంచెం డిజైనర్ బ్లౌజ్తో కుట్టించుకున్నాం అంటే మనం శారీ చాలా బాగుంటుంది అండ్ పార్టీస్కి వాటికి కూడా వేసుకోవడానికి ఉంటుంది ఫంక్షన్స్కి వాటికి చాలా బాగుంటుంది సో నా నెక్స్ట్ సారీ వచ్చేసరికి ఇది అండ్ ఇది వచ్చేసరికి మంచి పింక్ కలర్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ అండ్ డెడ్లీ కాంబినేషన్ అని చెప్పచ్చు ఇది ఏ శారీ కన్నా కూడా ఎలాంటిదన్నా కూడా కలర్ ఈ రెండు కలర్ కాంబినేషన్స్తో ఉన్న శారీస్ ఏదన్నా కూడా మీరు చూడండి చాలా అవసరంగా అనిపిస్తూ ఉంటాయి అండ్ ఇది వచ్చేసరికి మెయిన్గా ఏంటంటే చిన్న చిన్న బుట్ట వచ్చిందండి బుట్ట అని కాదు కానీ డాటెడ్ టైప్లో ఏదో డిజైన్గా ఉంది చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు సో చూసారు కదా చాలా డిఫరెంట్గా అనిపించింది అండ్ బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా ఏంటంటే ఈ కొంచెం ఆరెంజ్ షేడ్లోనే ఇచ్చారు సో దానివల్ల దీని లుక్ బాగుంటుంది అండ్ ఇది కట్టుకుంటే అవసరంగా అనిపిస్తుంది మేబీ ఇది కొంచెం లైట్ కలర్ అనిపిస్తుంది కానీ చాలామందికి బట్ చాలా బాగుంది బయట నుంచి చూస్తే మాత్రం అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు చూసారు కదా ఎంత బాగుందో అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కూడా సేమ్ మనకి ఈ ప్యాటర్న్లోనే వచ్చిందండి బ్లౌజ్ సో దీనికి ఇలా డాసెస్ కూడా వచ్చాయి పింక్ కలర్లో యూజువల్లీ శారీస్కి ఇలా ఉంటే చాలా బాగుంటాయి అవి కట్టుకునేటప్పుడు సో మ్యాక్సిమం ఇలాంటివి ఉన్నవే తీసుకుంటూ ఉంటాను నేను అండ్ బ్లౌజ్ కూడా మనకి ఈ కలరే వచ్చింది సో దానివల్ల చాలా లుక్ వస్తుంది ఇది అండ్ ఈ రెండు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి సరే ఎందుకు నాకు అన్ని మంచి మంచి కలర్ కాంబినేషన్స్ దొరికాయని చెప్పచ్చు శారీస్ అన్నీ కూడా ఎందుకంటే ఎప్పుడూ ఒకే రకంగా బోరింగ్గా ఉంటూ ఉంటాయి శారీస్ సో ఈసారి అలా లేవండి మ్యాక్సిమం కూడా కలర్ కాంబినేషన్స్ ఎప్పుడు ఎవరి దగ్గర లేనివి చాలా రేర్ కాంబినేషన్స్లో ఉన్నవి దొరికాయి అన్నీ కూడా శారీస్ సో నాకు చాలా బాగా నచ్చాయి అన్నీ కూడా అండ్ ఇది వచ్చేసరికి ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుంది అండ్ పైన బార్డర్ వచ్చేసరికి మనకి సింపుల్గానే వచ్చింది కొంచెం ఇదేంటంటే కొంచెం పట్టు టైప్
ब्लाउज़ उठाई कदमी मन की ऐडिया उ टाइप उदी सो दिन वाले मन की शाइनी शाइनी अ सो चाला बहुत ओवरऑल लुक सो इधी ना नैक्स्ट एंड ना लास्ट सारी वेसर की इधी अंडेसर की मंजी ब्लू कलर विथ रॉयल ब्लू कॉम्बिनेशन अंडी चपाने कदा अनदर मोर डेडली कॉम्बिनेशन सारी इधी विथ पिंक एंड ग्रीन कलर डिजाइन तो वच्चिंदी सारी मोत्तम कूडा अंड दीनिकी अदी हेवी बॉर्डर वच्चिंदी पेद्द बॉर्डर वच्चिंदी अंड एलिफेंट डिजाइन्स तो उंदी चूडंडी अंड ई कलर कॉम्बिनेशन्स एवरिकन्ना सेट अवुतदी रॉ ब्लू कलर अनेदी एवरिकी ए कलर ए स्किन टोन कन्ना कूडा चाला बा सूट अवुतुंदी अंड चाला बागुंटुंदी रिच लुक वस्तुंदी मन पेल्लिलकी वाळ्ळना फंक्षन्स की एदन्ना कूडा इलांटिदी कट्टुकुंटे चाला बागुंटुंदी अंड ई रेंडु कॉम्बिनेशन्स तोने सारी अयिते इंका बागुंटुंदी अंड ఇది చాలా రిచ్ లుక్ ఉంది అండ్ ఇది కొంచెం ప్రైసీ అండి అంటే మరీ ప్రైసీ కాదు అది అన్ని కూడా నేను ఇప్పుడు చూపించిన సారీస్ అన్ని కూడా 1500 బిలో అనండి సో పెద్ద ప్రైసీ అయితే కాదు అందరికీని సో మనకి పల్లు వచ్చేసరికి ఇది ఒకసారి బ్లౌజ్ అండి ప్లెయిన్ వచ్చింది రాయల్ బ్లూ తోటి అండ్ అలాగే పల్లు వచ్చేసరికి చూసారు కదా ఎంత రిచ్ లుక్ ఉందా పల్లు सो सारी बैक चूपना फ्रंट चूसर कदा इंत बो पलू असम का अच्छी कदा अंड ब्लू कांबिनेशन तो रॉयल ब्लू कलर अंत चाल बहुत ई लव दिस कलर अंडी ई लव दिस कलर कांबिनेशन बेसिक रॉयल ब्लू कलर चपाने कदा ऑलरेडी रॉयल ब्लू कलर नचुतनी अंडी चूड़ा इनको नचिंद अंड वित् हेवी बॉर्डर इप फैशन कदा अंदर मैक्सीम हेवी बॉर्डर तस्क्रे अंड पैन मन की बॉर्डर पेदे वो सेम किंदेचारो अलागे गोल्ड कलर डिजाइन तो उंदी सो इतोच्चेसरिकी एंटंटे कोंचेम पट्टु टाइप सारी अंडी सो अंड पीकॉक कलर चूसारु कदा पीकॉक डिजाइन्स अवि वच्चायि एलिफेंट अनि చాలా బాగుంది కదా ఈ సారీ అయితే నాకు బాగా నచ్చింది అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ సారీ అని చెప్పొచ్చు అన్నిటిలోని కూడాని చాలా బాగుంది రిచ్ లుక్ ఉంటుంది పెళ్ళిళ్ళకి వాటికి అయితే చాలా బాగుంటుంది అండ్ బ్రైడ్స్ కూడా ఈజీగా కట్టుకోవడానికి అంటే వెయిట్ లేకుండా కట్టుకొని ఎక్కువసేపు హ్యాండిల్ చేయాలనుకునే వాళ్ళకి ఇలాంటివి బాగుంటాయి రిక్ లుక్ అయ్యేసరికి చాలా బాగుంటుంది అండ్ చాలా లైట్ వెయిట్ అండి అస్సలు బరువే లేదు సో సారీ ఈజీగా కట్టుకోవచ్చు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు మెయిన్ సో ఇది అండ్ ఇక్కడ చూసారా డాజిల్స్ వచ్చాయి బాగుంది కదా చాలా సో ఇది నా ఫైనల్ ది హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నానండి నచ్చినట్లయితే తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ షేర్ చేయండి థాంక్ యూ సో మచ్. So here's shopping haul. Yes, funny shopping చేస్తారా అందరిని మీరందరూ చేస్తుంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ మేము కూడా చేసాము సారీస్ చూసారా చాలా బాగుంది.